మతమౌఢ్యం కుల దురహంకారం ఈ రెండు అత్యంత ప్రమాదకరం. తమ బిడ్డలు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నారని చంపేసినటువంటి సంఘటనలు విన్నప్పుడల్లా పరువు హత్యలు అంటుంటారు. మతపరంగా కూడా ఇట్లాంటి హత్యలు జరుగుతుంటాయి. ఇది ఇరాక్లో తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన. యూట్యూబ్లో దాదాపుగా 1.5 లక్షకి పైగా సబ్స్క్రైబర్లు ఉండి 10 లక్షల వ్యూస్ దాకా ఉన్నటువంటి ఒక అమ్మాయి, 22 సంవత్సరాల అమ్మాయి తైబా అమ్మాయి పేరు, ఇరాక్కి సంబంధించిన అమ్మాయి, టర్కీలో ఉంటుంది అమ్మాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో యాక్టివ్గా ఉంటుంది. దానికి ఆగ్రహించినటువంటి తన తండ్రి అమ్మాయిని హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టిస్తుంది. పీపుల్ ఇన్ ఇరాక్ ఆర్ ఫ్యూరియస్ ఓవర్ ద డెత్ ఆఫ్ ఎ యంగ్ యూట్యూబ్ స్టార్ తైబా అల్ అలీ, హూ హ్యాస్ బీన్ కిల్డ్ ఎలిగెడ్లీ బై హర్ ఓన్ ఫాదర్ ఇన్ ఎ రిపోర్టెడ్ కేస్ ఆఫ్ సో కాల్డ్ కేస్ ఆఫ్ హానర్ కిల్లింగ్. 22-year-old అలీ హ్యాడ్ బీన్ రెసిడింగ్ ఇన్ టర్కీ సిన్స్ 2017. తండ్రి దగ్గర ఉన్న ఆ ఛాందస్వాదం తట్టుకోలేక టర్కీలో ఉండి తను బతుకుతుంటే అక్కడికి వచ్చి మరీ చంపేసినటువంటి సంఘటన. ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఇరాక్లో ఎట్లయితే ఇరాన్లో ఒక అమ్మాయిని చంపినటువంటి సంఘటనకు సంబంధించి ప్రజలందరూ మీసాకి సంబంధించి జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఎట్లున్నాయో, ఇక్కడ అట్లాంటి ఉద్యమాలు రేగుతున్నాయి ఇప్పుడు.